హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పది శాతం పెంపుపై సంచలన నియ మరో వారం రోజుల్లో రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ కూడా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే పెంపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సీఎం జగన్ గారు దసరా కానుక ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు చెప్పాలని నిర్ణయించిన ఏపీ సీఎం ఇప్పటికే కరువుబ్యం పెంపుకు సంబంధించిన ఫైల్ను సిద్ధం చేసిన ఏపీ ఆర్థిక శాఖ జూలై రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగుల మూల వేతనంలో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ పెరగబోతున్న ఉద్యోగుల కరువుబచ్చం దసరా కానుకగా విడుదల చేయబోతున్న రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ అయితే రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి దసరా కానుకగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉద్యోగులకి రిలీజ్ చేయబోతున్నారండి దీనికి సంబంధించి మనందరికీ కూడా ఆల్రెడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ మంత్ దసరా కానుక రెండు వేల ఇరవై రెండు జోల డిఏ ప్రకటిస్తామని జగన్ గారు హామీ ఇచ్చారు దానికి అనుగుణంగానే ఫైల్ రెడీ చేస్తున్నట్లు సమాచారం ఇక ఆర్థిక శాఖ ఫైనలైజ్ చేసిన అనంతరం మనకి ఈ రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే మధ్య అంతర్భుత్తి అమలుకు సంబంధించి మరో ఫైల్ను కూడా సిద్ధం చేసిన ఏపీ ఆర్థిక శాఖ అధికారుల నుండి మనకు సమాచారం అయితే రావడం జరిగింది పది శాతం మేర ఐఆర్ ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతల నుండి సమాచారం ఐఆర్ పెంపుతో కూడిన బిల్లులు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి చేసుకునేలా ఉత్తర్వులు విడుదలయ్యే ఛాన్స్ ఇక మనకి రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించి ఇంచుమించు పద్దెనిమిది నెలల డీఏ బకాయిలైతే రావాల్సి అయితే ఉందండి ఈ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను కూడా మనకి ఈ అక్టోబర్ నెల జీతాలతో పాటుగా ఒక ఆరు నెలల బకాయిలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం కూడా రావడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ హైక్ చేయబోతున్నారు ఐఆర్ మరో పది శాతం పెంచేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం దీనికి సంబంధించి మరో వారం రోజుల్లోగా దసరా పండుగ పురస్కరించుకుని ఉద్యోగులకి సంబంధించి కీలకమైన శుభార్తలు చెప్పేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంస్ తాజా అప్డేట్స్ దసరా పండుగ నాడు ఉద్యోగులకు ఏ శుభవార్తలు వస్తాయో మరికొన్ని రోజులు ఆగాల్సిందే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ డే